శక్తి సీటు కూటమికి సవాల్గా మారిందా? ఈ సీటు జనసేనకు దక్కడంపై బండారు ఆగ్రహంతో ఉన్నారా? ఆయన ఓట్లు పంచకర్ల రమేష్కు పడే పరిస్థితి ఉందా? పెందుర్తిలో గండి బాబ్జీ ప్రభావం ఎంతవరకు ఉండబోతోంది? వాచ్ దిస్ R24 స్పెషల్. కీలకమైన ఎన్నికల సమయం, గెలిచి తీరాల్సిన పట్టుదల ఒకవైపు, అంతే స్థాయిలో అసంతృప్త నేతలు మరోవైపు. వెరసి ఏపీలో చేతులు కలిపిన బీజేపీ టీడీపీ జనసేనలకు చుక్కలు కనిపిస్తున్నాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా విశాఖ జిల్లాలోని పెందుర్తి వంటి కీలకమైన నియోజకవర్గంలో కూటమిలో సఖ్యత కనిపించడం లేదు. దీనికి కారణం సీటు ఒకరు తీసుకుని టికెట్ మరొకరికి ఇవ్వడమే. ఈ పరిణామమే పెందుర్తిలో రాజకీయాలను కుదిపేస్తోంది. పొత్తులో భాగంగా ఈ సీటును జనసేన దక్కించుకుంది. ఎందుకంటే ఇక్కడ కాపుల ప్రాబల్యానికి తోడు మెగా అభిమానులు ఎక్కువగా ఉన్నారు. దీంతో గతంలోనూ ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ విజయం దక్కించుకుంది. ఈక్వేషన్తోనే జనసేన ఈ టికెట్ కోసం పట్టుబట్టి మరీ దక్కించుకుంది. అయితే ఇదే సీటును టీడీపీ నేత బండారు సత్యనారాయణ మూర్తి కూడా ఆశించారు. అంతేకాదు, నారా లోకేష్ ప్రజాగళం పాదయాత్రలో చెప్పినట్టు ఆయన వైసీపీపై దుమ్మెత్తి పోశారు. ఎన్ని ఎక్కువ కేసులు పెట్టించుకుంటే వారికి సీటు ఖాయమన్న ప్రచారం జరగడంతో బండారు కూడా అదే లైన్లో ముందుకు సాగారు. అయితే కూటమిలో భాగంగా జనసేనకు కేటాయించారు. ఇది ఫస్ట్ ఎఫెక్ట్. దీంతో బండారుకు ఏకంగా బీపీ డౌన్ అయిపోయి ఆసుపత్రిలోనూ చేరిపోయారు. కట్ చేస్తే జనసేన తీసుకున్న ఈ సీట్లో వైసీపీ నుంచి వచ్చిన పంచకర్ల రమేష్ బాబుకు అవకాశం ఇచ్చారు. ఈయన గతంలో టీడీపీలో ఉన్న నాయకుడే. కానీ బండారుకు పంచకర్లకు మధ్య రాజకీయ వివాదాలున్నాయి. ఈ క్రమంలో పంచకర్లకు అనుకూలంగా ప్రచారం చేసేందుకు బండారు సుముఖత వ్యక్తం చేయకపోగా టికెట్పై దింపుడు కళ్ళెం ఆశలతోనే ఉన్నారు. పార్టీ కోసం ఎంతో చేశానని, ఎన్నో కేసులు కూడా పెట్టించుకున్నానని ఆయన చెబుతున్నారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం బండారుకు అనుకూలంగా పరిస్థితి లేదు. మరోవైపు చంద్రబాబు కూడా ఆయన విన్నపాన్ని తిరస్కరించి కలిసి పనిచేసి పంచకర్ల గెలుపుకు కృషి చేయాలని బండారుకు సూచించారు. అసలే టికెట్ రాక ఏడుస్తుంటే తన ప్రత్యర్థి, వైసీపీ నుంచి వచ్చి తన కంచం లాగేసుకున్న వ్యక్తికి ఎలా పనిచేయాలన్నది బండారు గడబిడ. దీంతో ఈయన సైలెంట్ అయిపోయారు. అయితే ఇక్కడే చంద్రబాబు మంత్రాంగం పనిచేసింది. బండారుని వ్యతిరేకించే వర్గాన్ని ఆయన లైన్లో పెట్టారు. దీంతో గండి బాబ్జీని ప్రచారంలోకి పంపించారు. దీంతో బండారు లేకపోయినా ప్రచారం జరుగుతోంది. కానీ బండారుకు అనుకూలంగా 20,000 ఓట్లయితే ఉన్నాయనేది వాస్తవం. మరి ఈ ఓట్లు ఎటువైపు వెళ్తాయన్న అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.